విమలవాడలో నెలకొన్న అంతర్గత సంక్షోభం గురించి సిట్టింగ్ ఎమ్మెల్యే చనమనేని రమేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల కోసం వేములవాడకు చేరుకున్న చనమనేని రాజకీయాలంటే స్వచ్ఛంద సంస్థలు ఫౌండేషన్లు పెట్టి ప్రచారం చేసుకోవటం కాదన్నారు. తాము చేసిన నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో నిలవాలన్నారు. అందుకు తన తండ్రి చనమనేని రాజేశ్వరరావు ఒక ఉదాహరణ అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా చొరకలంటించారు. ఒకటిలో మరి పాత శిరసిల్ల తాలూకా అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చినప్పుడు అదేవిధంగా సేవ్ సంస్థ ద్వారా 200 కోట్ల రూపాయలను ఈ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు సాగునీరు త్రాగునీరు విద్య వైద్య రంగాల్లో చేసినప్పుడు వారు ముందుండి ఆ కార్యక్రమాలు జరిపించారు. అదేవిధంగా మరి వారి హయాంలో జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇవాళ జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా మరి వచ్చే తరానికి వారి పూర్తి ఆయకమైన సందేశం ఏమిటంటే నిస్వార్థ ప్రజాసేవ చేసిన వారే నిజమైన రాజకీయవేత్త. నిజమైన రాజకీయవేత్తగా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే వారి ఆశయం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది.